నడుగు మరి వస్తాడు నేను వస్తా నేను రండి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చెప్పాలరెడ్డి గారు, డాక్టర్ శశికాంత్ గారు, అదేవిధంగా సిస్టర్స్ శోభారాణి మిగతా సిస్టర్స్ అందరికీ, అదేవిధంగా జయందర్ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పటికి కూడా మహిళల పట్ల ఉన్న వివక్షత ఇప్పటికి కూడా ఉన్నదని చెప్పి మనందరికీ తెలుసు. అందుకే ఒక ఆడపిల్ల పుడుతుందంటే ఇప్పటికే గర్భస్రావం చేసుకునే పరిస్థితి ఉంటే ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలు తీసుకున్నది. దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సంస్కరణలు కూడా చేపట్టాలి, మహిళలను ఆదుకోవాలని చెప్పి మనం ఎక్కువగా మహిళలకు ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళ కథలపైన వాళ్ళు నిలబడాలని, వితంతు పెన్షన్లే కానీ, ఒంటరి మహిళ కానీ, ఇవాళ బీడీ కార్మికుల పెన్షన్లు కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు వచ్చే 60,000 పెన్షన్లలో 50,000 పెన్షన్లు మహిళలకే వస్తున్నాయి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం, ఒక ఆడపిల్ల పెళ్ళంటే భారమవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇవాళ 100,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పథకమే కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే విధంగా ప్రోత్సహించి కేసీఆర్ కిట్ దాదాపు 3,000 రూపాయల వర్త్ అన్ని విలువైన సామాన్లు ఇచ్చి, అదేవిధంగా మగపిల్లవాడైతే 12,000, ఆడపిల్ల అయితే 13,000 తల్లి పిల్లలకు సంరక్షణ కోసం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అంతేకాకుండా ఇప్పటికి కూడా మహిళల పట్ల ఎన్నో లైంగిక వేధింపులు కానీ ఈవ్ టీజింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళ సంరక్షణ కోసం వాళ్ళకు కూడా, మహిళలకు కూడా అన్ని విధాల భద్రత ఉండాలని చెప్పి ఇప్పటికే షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కానీ ఇప్పటికి కూడా ఇంకా మహిళలు రాత్రి తిరగాలంటే కొంత ఇబ్బంది ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా శాంతి భద్రతలపైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇప్పుడు అదేవిధంగా మన పార్లమెంటు సభ్యురాలు నిజంగా భారతదేశ మహిళావని గర్వించే వ్యక్తి ఎవరంటే ఇవాళ వాళ్ళలో మన కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. భారతదేశంలో ఈనాడున్న మహిళలలో అతి కొంతమంది మేధావులలో మంచి పార్లమెంటేరియన్గా ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉండి, అదేవిధంగా మహిళల సమస్యలను పార్లమెంట్లో లేవెత్తు ఇవాళ ఉత్తమ పార్లమెంటేరియన్గా, ఉత్తమ వక్తగా
ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళతోటి ప్రశంస పొందిన మన కల్వకుంట్ల కవిత గారు మన పార్లమెంట్ సభ్యురాలు అవడం నిజంగా గర్వకారణం. అదేవిధంగా వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా ఉన్నారు. 2 రోజుల క్రితమే నర్సింగ్ కాలేజ్ గత ప్రభుత్వ హయాంలో వచ్చినా కానీ ఒక టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఏది రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలం ఇవ్వడం, బిల్డింగ్ కూడా దాదాపు కంప్లీట్ అవుతుంది. ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళందరూ వచ్చారు, ఒక 2 నెలల్లో బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు. అక్కడ స్టాఫ్ అలాట్మెంట్ కూడా నేను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా మంత్రి గారు ఉన్నారు, ఇక్కడ రాజేంద్ర గారు ఈశ్వరానందతో మాట్లాడి ఆ హాస్పిటల్, అదేవిధంగా స్టాఫ్లో కూడా ఈ స్టాఫ్ నర్సులకు కానీ ఇక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పడేలాగా పనిచేస్తున్నా. జగిత్యాల పట్టణంలో మహిళలకు అవసరం ఉన్నా ఏదున్నా కానీ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ గారు సహకారం తీసుకొని మహిళల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంట్లు ఇచ్చినా కానీ కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిన ఇంటి ఆడబిడ్డ పేరు మీద ఇస్తున్నారు. అంటే మహిళలకు అత్యంత గౌరవం ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో నేను ఇవాళ శాసనసభ్యునిగా నెగ్గి ఇలా జగిత్యాల ఎమ్మెల్యే అయినందుకు నిజంగా కూడా నేను గర్వపడుతూ తప్ప మరొకసారి ఈ జగిత్యాల నియోజకవర్గ మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పక్షాన, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ గారి పక్షాన కూడా కవిత గారి పక్షాన కూడా మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు.